బీజేపీ రాష్ట ఉపాధ్యకులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో సుమారు 300 మందికి అన్నదానం చేశారు. అనంతరం యశ్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే ఏకైక నాయకుడు నారాయణరెడ్డి అని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ నెల్లూరు వాసి శ్రీ వాకాటి నారాయణరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలో పాత మున్సిపాలిటీ కార్యాలయం పక్కనున్న అన్న క్యాంటీన్లో సుమారు 300 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. నెల్లూరులో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ సమయంలో అయినా ఆయనకు ఫోన్ చేస్తే స్పందించే నాయకుడు నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వాకాటి నారాయణ గారు మాత్రమే. గతంలో ఆయన బ్యాంక్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మెంబర్షిప్ కార్యక్రమం కూడా కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఈ కరోనా సమయంలో మన నెల్లూరు జిల్లాకి సుమారు 60 లక్షల రూపాయలు సంబంధించిన బియ్యాన్ని అలాగే ఆహార పదార్థాలని కూడా సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు టౌన్ వరకు కూడా పంచడం జరిగింది. ఇలాంటి నాయకుడు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మనకు అదృష్టం. వాకాటి నారాయణ గారు గతంలో ఆయనకు ఒక పేరు ఉండే శివమణి, శివమణి సినిమాలో ఫోన్ నెంబర్ కొడితే ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్ నెంబర్ కొడితే స్పందిస్తాడు. అలాగే మన నెల్లూరు జిల్లాలో ఒక నాయకుడు శివమణి లాగా అతను ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఏ సమయంలో అయినా ఎనీ టైం ఎనీ ప్రాబ్లం ఫోన్ చేసినా కూడా ఆ సమయానికి ఆ అధికారికి కానీ ఆ పోలీస్ స్టేషన్లో కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఏదైనా సమస్య ఉన్న మనిషికి కానీ ఫోన్ చేసి పరిష్కారం చేసే విధంగా వాకాటి నారాయణ గారు పనిచేస్తారు. కాబట్టి మా అందరికి కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.